ఆంధ్రా బ్యాంక్ వారు నూతన భవనాన్ని నూతన ప్రాంగణాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషించదగిన ఖాతాదారులకి మరింత మెరుగైన సేవలు అందించడానికి చాలా సౌకర్యంగా ఉన్నటువంటి దాన్ని మార్చడం జరిగింది. మొదటి నుంచే కూడా ఇక్కడ ఆంధ్రా బ్యాంక్ వారు రైతులకి బాగా సన్నిహితంగా మెలుగుతూ రైతాంగానికి ఎల్లవేళలా కూడా అండగా నిలబడుతూ ఉన్నారు. మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ సేవలు మరింత పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మండలం అత్యంత వెనుకబడినటువంటి మండలాలు ఇవి. మొత్తం నియోజకవర్గంలో కూడా తలుపుల మండలం అంటే పూర్తిగా వర్షం మీద ఆధారపడి బతికే వాళ్ళం, పూర్తిగా పంట పండితేనే బతుకు తెరి ఉండే ప్రదేశం. గడిచిన 4-5 సంవత్సరాలుగా వర్షాభావం వల్ల తీవ్ర కరువు ఛాయలు ఏర్పడి ఈరోజు 100,000కు 1,000 మామిడి చెట్లు ఈరోజు చనిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వం కానీ లేదా ప్రభుత్వ రంగ బ్యాంకులు కానీ రైతాంగానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఏదైనా ఉంది. బ్యాంకులంటే యూజువల్గా కార్పొరేట్లకు పెద్ద పెద్ద కంపెనీలకు మాత్రమే సులభంగా రుణాలు ఇస్తూ ఉంటారు. కానీ చిన్న చిన్న వాళ్ళు ఏ చిన్న లోన్ కావాలని తలుపు తట్టినా కూడా అనేక రకమైనటువంటి ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పడే పరిస్థితి చూస్తూ ఉంటాం. వాటిని సడలించాల్సినటువంటి అవసరం ఉంది. పేదవాడికి మరింత ఫ్రెండ్లీగా బ్యాంకింగ్ ఉండాలని చెప్పి వాళ్ళందరినీ కూడా అధికారులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో మండలంలో ఉన్న రైతాంగానికి బ్యాంకు సేవలు మరింత విస్తృతంగా అందాలని, ఒకే క్యాంపస్లోనే ఇక్కడ దాదాపుగా మీకు అన్ని సౌకర్యాలు కూడా ఏటీఎంతో పాటుగా లాకర్లకు సహా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ముఖ్యంగా అగ్రికల్చర్ లోన్స్, క్రాప్ లోన్స్ విరివిగా అందరికీ కూడా ఇచ్చి, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తులు రైతాంగానికి వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి కానీ ప్రోడక్ట్స్ ప్రాసెసింగ్ కానీ, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇచ్చే కార్పొరేషన్ లోన్స్ కానీ మీరంతా కూడా సహకరించాలని చెప్పి బ్యాంకు వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నూతన భవన ప్రాంగణం ప్రారంభోత్సవం సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను.